స్నానం చేద్దామంటే పొద్దున్న నుంచి వాటర్ లేదు. ఈ ఓనర్ గాడు పొద్దున్న క్వార్టర్ వేయమంటే వేస్తాడు, కానీ మోటార్ వేయడానికి చస్తాడు దరిద్రుడు. ఈ రోజు నువ్వు ఎలా స్నానం చేస్తావో చూస్తాను రా. ఏంటి మోటారు ఆఫ్ చేసింది, ఇప్పుడే కదా ఆన్ చేసేయలేను. ఆ ఓనర్ గాడు చేసుంటాడు ఈ పని. రే నువ్వు ఎన్నిసార్లు ఆన్ చేసినా నేను ఆపుతూనే ఉంటాను రా. ఈరోజు నేను నీతో ఆ నా పాట ఆడుకుంటాను రా. నీ సంగతి ఇలా ఉందా చెప్తారు రే. ఇంకొకసారి ఆఫ్ చేయరా నీ సంగతి చెప్తా. ఇప్పుడు ఆఫ్ చేయరా నీ సంగతి చెప్తాను. అమ్మ 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 అమ్మని నేను ఎన్నిసార్లు ఆఫ్ చేస్తున్నా ఈ ప్రసాద్ కూడా ఆన్ చేస్తూనే ఉన్నాడు. నేను ఆన్ చేస్తూ ఉంటే నువ్వు వచ్చి ఆఫ్ చేస్తావా? ఇంకోసారి ఆఫ్ చేసావంటే నువ్వు ఆఫ్ అయిపోతావు. అసలు మోటార్ ఎందుకు ఆఫ్ చేస్తున్నావు? ఇవాళ 2వ తారీఖు. 1వ తారీఖు? 1వ తారీఖు కాదు అమ్మో, 1వ తారీఖును. ఓ అదే సంగతే. నేను రెంట కూడా మర్చిపోయానులే, అందుకే మోటరు ఆఫ్ చేశాను. ఇలా సాడిస్ట్ లో బిహేవ్ చేసే బదులు చెప్పొచ్చు కదా, ఇచ్చేస్తాను కదా. ప్రతి నెలా కూర్చోడానికి నేను నీకు పియ్యను కాదు, ఈ ఇంటి ఓనర్ని. ఓనర్ కాబట్టే తల మీద ఉన్నావు, లేకపోతే కాలు కింద ఉండేవాడివి. సర్లే ఒక నిమిషం ఉండు. ఇదిగో మీ రెంట్. ఇంకో 1000. ఇంకో 1000 రూపాయలా? ఎందుకు? ఈ నెల నుంచి ఇంటి అద్దె పెంచాం. రెంట్ పెంచుతున్నావా? మళ్ళీ ఇప్పుడు పెంచడం ఏంటి? ఈ మాట నెల రోజులు ముందు చెప్పాలి కదా. ముందే చెప్తే ఏం చేసేవాడు? వేరే ఇల్లు చూసుకుని వెళ్ళిపోయేవాడువా? అంత లేదమ్మా, అగ్రిమెంట్ కోసం మర్చిపోయావా? 5 సంవత్సరాల వరకు ఇక్కడే ఉంటానని సంతకం చేసావుగా. నువ్వు ఇలా నెలకోసారి రెంట్ పెంచుతానని అందులో రాయలేదుగా. అదంతా నాకు అనవసరం. 5 సంవత్సరాలు నువ్వు ఇక్కడే ఉండాలి, నేను 5 అంతస్తులు లేపాలి. ఒరే ఒరే ఒరే, నా రెంట డబ్బులతో 5 ఫ్లోర్లు లేపుతానని నా ముందే చెప్తావా? సరే మరొక 300 ఇవ్వు. మరో 300? ఎందుకు వాలే? ఈ నెల రోజులు నువ్వు ఇంటి గేట్ని 267 సార్లు తీసావు. 0.005 సెంటీమీటర్లు అరిగిపోయింది. ఆ భారీ నష్టాన్ని పూరించాలంటే ఆ 300 ఇవ్వు. గేటు తెరిచినందుకు కూడా డబ్బులా? ఇదేం దోపిడీరా నాయన. అయినా గేటు తెరవకుండా ఎలా బయటకు వెళ్ళాలి? గోడ దూకి వెళ్ళు. గోడ దూకి వెళ్ళాలా? నీకు ఇల్లు మాత్రం అద్దెకిచ్చారు కానీ గేట్ ఇవ్వలేదుగా. నా కర్మరా, ఈ ఇల్లు నాకు సెంటిమెంట్ కాబట్టి ఇక్కడే ఉన్నాను, లేకపోతేనా? సెంటిమెంటా? ఏంటది? ఇంట్లో దిగినంటే నాకు ప్రమోషన్ వచ్చింది, ఇంకా కొన్ని రోజులు పోతే మరో 1 వారం రోజుల్లో దీనికి జనరల్ మేనేజర్ని అవుతాను, అందుకని ఇక్కడ పని చేస్తున్నాను. చేతకారమ్మా, చేడతోటి నిప్పులు చెరిగిందంట, అలా ఉంది నువ్వు చెప్పింది. నా ఇంట్లో అది తినప్పుడు నిన్ను నాన్ వెజ్ తిన్నదంటే ఓకే అన్నావు కదా. అంటే మరి నిన్న రాత్రి నువ్వు నాన్ వెజ్ తీసుకొని తిన్నావు కదా? రాత్రి నాన్ వెజ్ వాసన మీ ఇంట్లో ఎందుకు వచ్చింది? రూల్స్ని బ్రేక్ చేసావు కదా. ఏంటయ్యా బోర్డు రూల్స్? మమ్మల్ని నాన్ వెజ్ తినొద్దంటావు, నువ్వు మాత్రం బాగా దొబ్బు తింటావు, నాకు నచ్చలేదు, అందుకే రూల్స్ బ్రేక్ చేశాను. నీకు నచ్చలేదా? అయితే నెల నుంచి ఆ రూల్ మార్చేస్తాను. ఎలా మారుస్తావు? ఇక్కడ నుంచి మీరు కూడా నాన్ వెజ్ వండుకొని తినచ్చు, కాకపోతే మీరు వండుకున్న దాంట్లో సగం మాకు ఇచ్చేయాలి. అరే అరే, బిచ్చగాడు బొచ్చుతో అడుక్కుంటే నువ్వు రూల్స్ తో అడుక్కుంటున్నావు కదరా. ఈ నెల నుంచి కొత్త రూల్స్ కూడా పెడుతున్నాను. కొత్త రూల్సా? ఏంటవి? రాత్రి 10 గంటల లోపు ఇంటికి వచ్చేయాలి, లేదంటే గేట్ కి తాళం వేసేస్తాం. మరి సెకండ్ షో సినిమాకి వెళ్తాను. థియేటర్ లో మూలన పడుకొని తెల్లవారు లేచి రా. యో ఇంకో రూల్ కూడా ఉంది, రాత్రి 10 గంటల తర్వాత ఫీజు పీకేస్తాను, ఇంట్లో కరెంట్ ఉండదు. ఫీజులు పీకేస్తావా? మరి ఉక్కపోస్తే? కిటికీలు తెరుచుకో. మరి దోమలు కరిస్తే? వేపాకులతో దోపు వేయించుకో. నీ కొంప కంటే సులభ కాంప్లెక్స్ మేలు కదరా, అక్కడ రాత్రంతా లైట్స్ ఉంటాయి. పోయిన వారం మీ బంధువులు వచ్చారుగా. వచ్చారు వచ్చారు, నీతో పేకాడు సంఖనాకి పోయారుగా. ఆ 4 మనుషులు 4 రోజులు ఉన్నారు కాబట్టి తలకు 1000 రూపాయలు చెప్పిన 4000 ఇవ్వు. రేపు పొద్దున్న మా ఇంటికి ఏదైనా ఫంక్షన్ 40 మంది వస్తారు, అంటే 40000 ఇమ్మంటావా? వామో ఇది నేను భరించలేను, ఈ రోజు రాత్రికి ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోతాను. అయితే నేను ధూళిపేట నుంచి రౌడీలు దించుతాను. రౌడీలు దించుతావా? ఎందుకు? నా సామాన్లు ప్యాక్ చేయడానికా? కాదు, నిన్ను ప్యాక్ చేయడానికి. అంటే నన్ను రౌడీలతో కొట్టిస్తావా? ఇప్పుడే పోలీస్ స్టేషన్కి వెళ్ళి నన్ను భయపడుతున్నాను, పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తాను. వెళ్ళి వెళ్ళు, ఆ స్టేషన్లో ఉన్న ఎస్ఐ మా అల్లుడు, నీ కంప్లైంట్ తీసుకొని చెత్తబుట్టలో వేసేస్తాను. అయితే డైరెక్ట్గా కోర్టుకే వెళ్తాను.